భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మన టీవీ సేవల్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ ఒప్పందం కుదిరింది. గ్రూప్ 2 అభ్యర్థులకు ఉపయోగపడే కోచింగ్ ను మన టీ ద్వారా అందిస్తోంది ప్రభుత్వం. ఈ సేవలు మరింత మెరుగుపడడానికి ఇస్రోతో ఒప్పందం ఉపయోగపడుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. ఇక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా పరీక్షలను నిర్వహిస్తూ టీఎస్పీఎస్పీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు కేటీఆర్. వారందరికీ మెరుగైన శిక్షణ అందించడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయవచ్చు అని ఆలోచించినప్పుడు ప్రస్తుతం మనకు మన టీవీ ఏదైతే ఉందో ఈ మన టీవీని మరింత సమర్థవంతంగా ప్రతి విద్యార్థికి ప్రతి ఉద్యోగార్థికి వారందరికీ కూడా మనం మన కార్యకలాపాలు చేరవేసే విధంగా మార్చాలి అనుకున్నప్పుడు మరి ఇస్రోతో ఒక ఒప్పందం చేసుకోవాలని ఆలోచించాం. ముఖ్యంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఈరోజు చరిత్రలో ఉన్నాడు లేని విధంగా గతంలో మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏ రిక్రూట్మెంట్ జరిగినా ఆరోపణలు లేకుండా ఏనాడు కూడా ఫలానా అవినీతి జరిగిందనే ఆరోపణలు లేకుండా ఎప్పుడు కూడా సవ్యంగా వ్యవస్థ ఏనాడు నడవలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ ప్రొఫెసర్ చక్రపాణి గారి నేపథ్యంలో వారి సారథ్యంలో ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం దేశానికే ఆదర్శంగా నిలబడ్డది అని చెప్పడానికి ఒక్క క్షణం కూడా సంకోచించారు. ఎందుకంటే వారందరినీ కూడా మన టీవీ ద్వారా అల్టిమేట్ గా ఈ ఎఫెక్టివ్ ఈ టెక్నాలజీని వినియోగించుకుని మనం గ్రూప్ 2 కోచింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మన టీవీది అల్టిమేట్ గా రాష్ట్రంలోని 90 లక్షల గృహాలకు ప్రతి ఇంట్లో కూడా టీవీ లేని ఇల్లు లేదు, ఈరోజు కేబుల్ టీవీ లేని ఇల్లు లేదు, కేబుల్ కనెక్షన్ లేని మరి ఇల్లు లేదు. అల్టిమేట్ గా మా ఎండ్ గోల్ ఏంటి అంటే కేబుల్ ద్వారా కూడా మన టీవీని అల్టిమేట్ గా ప్రతి ఇంట్లో కూడా బీమ్ చేసే వ్యవస్థ రావాలి. తద్వారా కేవలం గ్రూప్ 2 కాదు ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న పిల్లలకు కూడా మన టీవీ ద్వారా మనం సమర్థవంతంగా కొంత లైవ్ కొంత రికార్డెడ్ మనం ఇన్పుట్ ద్వారా మంచి ఎఫెక్టివ్ టెక్నాలజీస్ ద్వారా పిల్లలకి శిక్షణ అందించాలి. కేవలం విద్యార్థులకు అన్నట్టే కాకుండా రైతులకు కూడా. ఇప్పుడు రైతులు వ్యవసాయము సంక్షేమంలోనే పదే పదే వింటుంటాం. ఆధునిక సాగు పద్ధతులు మెలకువలు ఏ రకంగా వారికి మరి దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే లాభం జరుగుతుంది అనేది కూడా మన ఈ నెంబర్ ఆఫ్ ఛానల్స్ పెంచాలన్న ఆలోచన కూడా ఉంది. తద్వారా మనం గతంలో గుజరాత్ రాష్ట్రంలో చేశారు, అప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సి బ్యాండ్ కేవ్ బ్యాండ్లోనే అక్కడ 16 ఛానల్స్ ద్వారా గుజరాత్ రాష్ట్రంలో